యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్లతో టాలీవుడ్లో టాప్ హీరోగా దూసుకుపోతూ ఉన్నారు. టెంపర్ నుంచి మొదలైన తన ప్రయాణం ఇప్పటి వరకు 5 బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చుకుంటూ ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్కి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పుడు చేయబోయేది అలాంటి బ్లాక్ బస్టర్ కాదు, ట్రిపులార్ లాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. అంటే తెలుగు సినిమా అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చే సినిమా. ఎందుకంటే అక్కడ దర్శకుడు మన బాహుబలి డైరెక్టర్ రాజమౌళి కావడం విశేషం. అందుకే ఎన్టీఆర్ RRRలో చేసే కొమరం భీమ్ పాత్ర కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఫస్ట్ లుక్ అన్న చూపిస్తే తరించిపోవడానికి అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే తన నెక్స్ట్ సినిమా కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మిగతా వాళ్ళు. మరి దానికి సంబంధించి షూటింగ్కి ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇదే తరుణంలో ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఉండబోతోందని అఫీషియల్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినను పోయి రావాలే హస్తినకు అని టైటిల్ అనుకున్నారు, కానీ ఇది అంతగా యాప్ట్గా లేదని కొంచెం క్యాచీగా ఉండే టైటిల్ పెట్టి అందులో మంచి రాజసం ఉండిపడేలాగా ఎన్టీఆర్ క్యారెక్టర్కి తగినట్టుండేలా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. మరి ఈ సినిమా మనకు అఫీషియల్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మరొక ట్విస్ట్ ఏమిటి అంటే అద్భుతంగా ఈ సినిమా ముహూర్తంకి కూడా ఫిక్స్ చేశారట. మరి ఈ ముహూర్తం షాట్ని కొట్టడానికి గెస్ట్గా ఎవరిని పిలుస్తున్నారో తెలుసా? త్రివిక్రమ్ అత్యంత సన్నిహితుడు, ఇష్టుడు, తన అభిమాని అయిన, ఎంతోగానో ప్రాణ స్నేహితులుగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును, పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఎన్టీఆర్ సినిమాకి వచ్చి క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమాకు క్లాప్ కొట్టడానికి ముహూర్తం ఫంక్షన్కి కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నడుస్తోంది.